మంత్రి కొండ సురేఖకు కోటి నోటీసులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండ సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఇవాళ 2వ సాక్షి స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. ఇప్పటికే నాగార్జున మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ కోర్టు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. కొండ సురేఖ తన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టం దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సురేఖపై కేటీఆర్ గుట్ట పిటిషన్ దాఖలు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండ సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమ మహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టం దెబ్బతీసేలా కొండ సురేఖ వ్యాఖ్యానించిన కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బాల్క సుమన్ సత్యవతి రాత్రులు తుల ఉమ దాసరావు కేటీఆర్ కూడా సాక్షులుగా పేర్కొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక బీసీ బిడ్డ కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు అత్యున్నతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మంత్రిగా కూడా ఉంది. ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది. నేను ఏదైతే మాట్లాడినో గతంలో ఉన్నటువంటి మహిళను కించపరిచి, గతంలో ఉన్నటువంటి మహిళను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి, గతంలో ఉన్నటువంటి సినిమా తారాలు విడిపోవడానికి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది వల్ల ఇవాళ చాలా వరకు ఇబ్బంది కలిగింది, ఆ ప్రభుత్వం వేరు ఇప్పుడున్న ప్రభుత్వం వేరు అని చెప్పినటువంటి వాక్యాలకు ఆమె చెప్పింది. ఎవరు వేసినటువంటి నూలు పోగు, ఎవరు వేసినటువంటి ఒక పద్మశాలి బిడ్డ మీద వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి దండను వేస్తే దాన్ని వాళ్ళు షాది ముబారక్ అని ఇంకేదో అని ఇంకేదో అంటే ఆమె మనోభావాలు దెబ్బతినలేదా? ఒక మంత్రిగా, ఒక పెద్ద హోదాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె వయసునన్నా గౌరవించాలి కదా. ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా గౌరవించానా ఆయనను? నిజంగా ఆమెను గౌరవించకపోయినా పర్లేగాను, ఆమె మీద ట్రోల్ చేసేటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసిలా? ఈ వివాదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివాదంగా జరగడానికి గల కారణం ఏంది? మరి ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కూడా చీమ కొట్టినట్టుకోలేదు. ఇవాళ ఒక మంత్రి పదవిని నిజంగా ఆమె పదవి పోతేనే ఆనందంగా ఉండాలనుకునేటువంటి నిజంగా తెలంగాణ ప్రజలకి, సినీ తారాలకి, ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వ్యక్తులకి, ఇవాళ అదే సీఎంగా ఉన్నటువంటి ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన రకుల్ రావు అని ఎన్నో సందర్భాలు ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మరి సినీ తారాలు ఎందుకు స్పందించలేకపోయాను? సినీ తారాలకు అప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? మరి ఆమె కూడా ఒక మహిళనే కదా, రకుల్ రావు అని ఎన్నో ఇవి ఎన్నో మాటలు, ఎంతో భయంకరమైన మాటలు, ఎన్నో ఇబ్బందికరమైన మాటలు. మరి అప్పుడు ఆ మహిళలకు ఇబ్బంది కలగలేదా? శ్రీరెడ్డి లాంటి వాళ్ళు నగ్నంగా అర్థ ప్రదర్శన చేసి మమ్మల్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పినప్పటికీ ఏం లేదా? పూనం పండే మమ్మల్ని రేప్ చేసి మమ్మల్ని ప్రెగ్నెన్సీ చేసినా కూడా ఆమె అని చెప్పినప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరికి మనోబలం దెబ్బతినలేదా? పవన్ కళ్యాణ్ మీద చేసినప్పుడు మనోబలం దెబ్బతినలేదా? చిరంజీవి మీద చేసినప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? బాలకృష్ణ మీద చేసినప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? అంటే చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సినీ హీరోలు, సినీ తారాలు ఉన్నారు, మరి వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినలేదా? మరి ఎవరికి ఏం ఇబ్బంది కలగలేదా? అంతకన్నా భయంకరంగా ఇవాళ ఉన్నటువంటి నాగార్జున ఇవాళ బిగ్ బాస్ గారు పెట్టి ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి ఏం సంస్కృతి అది? బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని అనేక మంది కూడా ఇవాళ కోట్లు మెట్లెక్కిళ్ళు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసిళ్ళు, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా దానివల్ల సమాజం ఖరాబ్ అయిపోతుంది, కుటుంబం చూడలేకపోతుంది, అక్కడ జరిగేదంతా బయట చూడలేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని చెప్పినప్పటికి కూడా ఇవాళ ఆయన సంస్కారం గురించి మాట్లాడుతున్నాడు, పరువు నష్టం గురించి చేస్తున్నాడు. ఇవాళ బిగ్ బాస్లో జరిగేటి ఏంటి? అశ్లీల దృశ్యాలు కాదా? ఇలా దాంట్లో మానభంగాలు, రేపులు అవన్నీ ఏం జరగట్లేదా? బిగ్ బాస్లో జరిగేటువంటి అరాచకాలు, బిగ్ బాస్లో జరిగేటువంటి ఆ సందేహం దేనికి ఉపయోగం? వాడు తినే తిండి గంజలు పడుకుంటే పడుకునే దాకా కూడా అనేకమైనటువంటి అశ్లీల మాటలు, బ్లూత్ మాటలు, అనేకమైనటువంటి అప్పర్ లాంగ్వేజ్ మాటలు, ఎన్నో భయంకరమైనటువంటి మాటలు చూసి వాళ్ళందరూ చెడిపోవట్లేదా? వాళ్ళందరి మనోబలం దెబ్బతినట్లేదా? మరి దేనికి నిదర్శనము చెప్పాలి అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ఇన్కన్వెన్షన్ను కూల్చివేసిన తరుణంలోనే జరిగినటువంటి కుట్రను దృష్టిలో పెట్టుకొని కొండ సురేఖను పావులాగా వాడుతూనే ఇలా కొండ సురేఖను తెరపై తీసుకొచ్చి కొండ సురేఖ చేసినటువంటి వాక్యలకు ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఉన్నటువంటి సినిమా తారలు కానీ స్పందించి నిజంగా వాళ్ళు నవ్వుల పాలవ్వడమే తప్ప అక్కడ ఒరిగింది ఏం లేదు. ఇలా మానవత దృక్పథం ఉంటే ఇలా సారీ చెప్తే అయిపోతుంది. ఇలా కోర్టు కూడా, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా కొన్ని సందర్భంలో మీరు క్షమాపణ కోరుకోండి, మీ ఉన్నటువంటి శిక్షను కూడా రద్దు చేస్తామంటారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అత్యున్నతమైన హోదాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా నేను క్షమాపణ కోరుతున్నాను చెప్పినప్పుడు కూడా ఆమె మనోభావాలు దెబ్బతినలేదా క్షమాపణ కోరుతున్నా అంటే?
అయినప్పటికీ కూడా వదిలిపెట్టలేకుండా ఇలా పరువు నష్టం దావాలు వేస్తాము ఏమంట చేస్తాం అంటే పోయేది ఏముంటుంది ఒక బీసీ బిడ్డకి అన్యాయం చేస్తారు. ఒక బీసీ బిడ్డను కావాలని ఒక దొరలు విలమలు ఆడినటువంటి డ్రామాలో ఒక బీసీ బిడ్డ అయితే అన్యాయంగా బలైపోయినటువంటి దాఖలు ఉంటాయి. మరి అలానే రెడ్డిలో ఎంతోమంది భయంకరంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది నిజంగా ఎన్నో మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. విలమల మీద రెడ్డిల మీద ఎన్నో రకాలుగా వింశాత్మకమైన మాటలు చేసినటువంటిది. అలానే చంద్రబాబు నాయుడు ఒక నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబాన్ని కూడా రోడ్డు మీద నిర్చిల్లో కుటుంబాన్ని ఎక్కడ పుట్టినవో ఏం ఎవరికి పుట్టినవో అని తెలియనటువంటి పప్పుకి ఇప్పన్నారు లోకేష్ నాయుడును. ఆమెను కూడా ఎంతో భయంకరమైనటువంటి మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు భార్యను. ఆఖరికి ఆ కుటుంబం మరి ఎక్కడ కూడా పరువు నష్టం దావాలేదు, ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా లేదు. వాళ్ళు మాత్రమే కన్నీళ్ళు పెట్టుకుని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్న కుటుంబాన్ని కూడా రోడ్డు మీద నేర్చిల్లు అని చెప్పిన కానీ ఎక్కడ కూడా పరువు నష్టం దావాలేదు, ఎక్కడ కూడా పోయి బైకట్ చేసిన దాఖలలో. మరి ఇప్పుడు ఎందుకు ఒక బీసీ బిడ్డ మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే నిజంగా ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, ప్రభుత్వాన్ని ఎట్లని అపస్మాలు చేయాలి, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాన్ని నిరూపించాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఇలా హైడ్రా చేసే దాని మీద కుట్రలు చేయండి, హైడ్రా చేసేటువంటి విషయం మీద మీరు అందరు ఫైట్ చేయండి. ఆమె మాట్లాడినటువంటి మాటలను కూడా ఆమె వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కావాలని నిజంగా ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్ర ప్రజలైతే చూసి ఊరుకునేటువంటి నేపథ్యం ఉన్నది అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబిందిన పత్రిక రాయబోతుంది అనేటువంటి సంకేతం కూడా చూస్తున్నాం.